హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఇది లక్షవారం లాగ్ అన్నమాట. కాస్త అంత లేట్ అవుతుందండి బాబు, ఇంట్లో పని కదండి. ఇంట్లో పని చూసుకోవాలి, అన్నీ చూసుకొని ఎడిటింగ్ చేసి పెట్టేసరికి ఇదిగోండి ఈ టైం అవుతుంది. సో మార్నింగే కదా, సో ఇంకా చూడండి మా డాగీ బయటికి ఎప్పుడు తీసుకెళ్తారా అని చూస్తుందన్నమాట. సో మార్నింగ్ టీ తాగడం తగ్గించాము, ఈ మధ్యన కాఫీ తాగుతున్నాం అన్నమాట. సో కాఫీ బాగుంటుంది టేస్ట్, ఈ కాఫీ అయితే అందుకునే తీసుకున్నాము. సో డీమార్ట్లో ఆఫర్లో తీసుకున్నాం అన్నమాట. సో బాగుంది ఈ కాఫీ అయితే, ఎప్పుడు బ్రూ వాడేదాన్ని, ఈసారి ఈ కాఫీ పొడి తెచ్చాను. సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్, నా గుడ్ మార్నింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూసి నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్, ఓకేనా? సో టీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఫుడ్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఇల్లు శుభ్రాలు అవుతున్నాయి, దివాళీ వస్తుంది కాబట్టి ఇల్లు శుభ్రాలు చేస్తాను అన్నమాట. సో ఇది వచ్చేసరికి శనివారం ఈవినింగ్ రోజు అండి. ఈవినింగ్ రోజు ఇంకా చిన్న షాపింగ్ చేద్దామని బయటికి వెళ్తున్నాం అన్నమాట. సో పండగలు వచ్చేస్తున్నాయి కాబట్టి షాపింగ్లు ఉంటానే ఉంటాయి. సో మేము మా ఇంటి దగ్గరలోనే షాపింగ్ మాల్ పెట్టారు కొత్తగా. సో అక్కడ కొత్తగా ఏం కాదు, దగ్గర దగ్గర ఒక 8 నెలలు అవుతుంది అనుకుంటా. రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాము మేము. సో అక్కడ బట్టలన్నీ కూడా బాగుంటాయి కాబట్టి అక్కడే తీసుకుంటాం ఎక్కువగా. షాపింగ్ మాల్ అంతా కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి, బట్టలన్నీ కూడా కవర్ చేస్తాను. సో లైట్ మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్. షాపింగ్ చేసేసరికి కాస్త లేట్ అయిపోయిందండి, 9:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తాము అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాం అన్నమాట. ఈ బిర్యానీ వచ్చేసరికి 110 ఎంతో పడిందండి. సో చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటి. సో ఏంటంటే నాకు చికెన్ ఫ్రై బిర్యానీ ఇష్టం, ఇంట్లో వాళ్ళకి దమ్ అంటే ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్రై అనుకుంటా, ఫ్రయ్యే అనుకుంటా కాదు, ఫ్రయ్యే నాకు చాలా ఇష్టము. సో ఏంటంటే షాపింగ్ చేసి లేట్ అయిపోయింది, లేకపోతే ఎక్కువగా మేము నైట్ టిఫిన్ తింటాము. ఇంకా మా వారు అన్నారు బిర్యానీ తీసేసుకుందాంలే ఇంకెందుకు అని చెప్పేసి అన్నారు, అందుకనే మేము బిర్యానీ ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇంటికి వచ్చాక ఇంకో వేడిగానే ఉంది, ఇంకా సర్వ్ చేసేస్తున్నాను అందరికీ. ఇంకా తినేసి ఇంకా బొబ్బోవాలి. నా మొహం చూడండి ఎలాగైపోయిందో, మొత్తం జిడ్డు అయిపోయింది. ఎక్కడికైనా బయటికి వెళ్తే జిడ్డు అయిపోద్దే, సో ఏటో తెలియదు, పొల్యూషన్ కదా, సో జిడ్డు అయిపోద్ది. ఇంకా ఎందుకో చలికాలం మొదలైపోయిందండి, ఇంకా మా వైజాగ్లో అస్సలు ఉండలేము చలికాలం. ఇంకా బిర్యానీ తినేసాము. ఇది వచ్చేసరికి శుక్రవారం రోజున
మొక్కలు కొనడానికి వెళ్ళాం అన్నమాట నేను కదండి మా ఫ్రెండ్స్ ఏవో రెండు రెండో మూడో ఏవో తీసుకుంటారంట చిన్న చిన్నవి ఉంటాయి కదా మందారం మొక్కలు అన్నీ కూడా అవి ఏవో తీసుకుంటారంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను నర్సరీకి సో అక్కడ తీసిన ఈ వీడియో అన్నమాట ఇక్కడ చెప్తున్నాను మీకు గార్డెన్ అని చెప్పేసి సో గార్డెన్ చాలా బాగుందండి పెద్ద గార్డెన్లో మనకి ఏమేమి కావాలో అన్నీ కూడా పువ్వులు అన్ని రకాల పువ్వులు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ సో చాలా బాగున్నాయి చూడగానే ముచ్చటేసింది నాకు అందుకని వీడియో తీసానమాట సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వీడియో పెడుతున్నాను